హలో అండి, నేను రాధా. వెల్కమ్ టు ఆద్యాస్ ఆల్ ఇన్ వన్. ఇవాళ మన ఛానల్లో చేపల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను తెల్లబొచ్చ అంటారు కదా చేప, అది తీసుకున్నాను. ఇదైతే ముళ్ళు తక్కువ ఉంటాయి, కూర కూడా రుచిగా ఉంటుంది. మీరు ఏ చేప తీసుకున్నా సరే ఇలాగే ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది కూడా కర్రీ అనేది. ఈ కర్రీ కోసం ముందుగా మసాలా పౌడర్ రెడీ చేసుకుందామండి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, మిరియాలు 5-6, మెంతులు 1/4 టీ స్పూన్. ఇవన్నీ కళాయిలో వేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత చల్లారు పెట్టుకొని తర్వాత పౌడర్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న రోట్లో వేసి దంచుకుంటున్నానండి. మీకు రోల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసి పౌడర్ చేసుకోవచ్చు, బట్ ఇలా రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. మన కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పౌడర్ అన్నమాట. 3 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటాలు 2, పచ్చిమిర్చి 5, చేపలు వచ్చేసి 2 కిలోలు తీసుకున్నాను. ఇవి బాగా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే నీసు వాసన వస్తుంది. చేపలు క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మరసం ఉప్పు వేసి మరోసారి క్లీన్ చేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. చింతపండు వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను, నానబెట్టుకోవాలి ఇది ముందుగానే. ఇప్పుడు చేపల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి 5 వేసుకున్నానండి నేను, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 5 అయినా వేసుకోండి. ఇవి బాగా ఘాటున్నాయి అందుకే తక్కువ వేసాను నేను. కారం 3 స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత నూనె కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇక్కడ గరిటతో చూపిస్తున్నాను కదా, దీంతో 2 గరిటలు నూనె సరిపోతుంది. చేపల కూరకి నూనె ఎక్కువ పడుతుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి, ఉప్పు కారము ఇదంతా చేపలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే నీళ్ళు కూడా 1 పావు లీటర్ పోసుకోవాలి. నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీకు గుర్తుందో లేదో, మన అమ్మమ్మలు నానమ్మలు అప్పుడు కూరలు ఇలాగ చేసేవాళ్ళండి, మొత్తం కలిపి పెట్టుకునేవాళ్ళు, తాలింపు అలాంటివి పెట్టేవాళ్ళు కాదు. అలాంటి కర్రీని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది కర్రీ. ఇలా ఉడికించుకుంటే ఉప్పు కారం అవన్నీ ముక్కలకు బాగా పడతాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, అది గుజ్జులాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు నీళ్ళు 1/2 లీటర్ ఉంటాయండి క్వాంటిటీ. ఇవి మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ముక్కలు ఇరిగిపోకుండా కలుపుకోవాలండి. ఇలా చూపిస్తున్నాను కదా గరిటతో, సైడ్లు మాత్రం ఇలా కలుపుకోండి సరిపోతుంది. ఇలాగా ముక్కలు ఇరిగిపోకుండా కలుపుకోవాలండి జాగ్రత్తగా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి, 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ దంచి పెట్టుకున్నాము, ఆ పౌడర్ మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఒకసారి కుదుపుకోవాలండి ఇలాగా. ఈ పౌడర్ మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా మరో 2 నిమిషాలు ఉడికించాలంటే మన చేపల కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ ఇలాగుంటుందండి, చూసారు కదా. మరీ పలచగా ఉండకూడదు, అలాగనే చిక్కగా ఉండకూడదు. చూపిస్తున్నాను కదా మీకు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.